హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మీకు కన్నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి ఈరోజు మీకు ఈ వీడియోలో పిల్లల కోసం ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ ప్రోటీన్ పౌడర్ కోసం నేను ఫైవ్ ఐటమ్స్ తీసుకున్నానండి ఫస్ట్ వచ్చేసి పీనట్స్ సెకండ్ రాగులు థర్డ్ వచ్చేసి బాదం ఫోర్త్ వచ్చేసి పిస్తా ఫిఫ్త్ వచ్చేసి కాజు అండి ఇవన్నీ ఈక్వల్ అమౌంట్స్లో చే తీసుకున్నాను ఇవన్నీ నేను సపరేట్గా త్రీ మినిట్స్ ఫ్రై చేశానండి ఒక రాగులు తప్పక రాగులు ఒక్కటి వన్ మినిటే ఫ్రై చేశాను నేను ములక్కటిన రాగులు వాడానండి ఇందులో ఇవి ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను అందుకని నేను వన్ మినిటే ఫ్రై చేశాను ఒకవేళ మీరు వేయించి పెట్టుకోకుంటే త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇవి సరిపోతుంది ఈ ప్రోటీన్ పౌడరు పిల్లల గ్రోత్కి చాలా ఉపయోగపడుతుందండి ఇంట్లోనే చేస్తున్నాం కదా ఏ కెమికల్స్ లేకుండా వాడుతున్నాం కాబట్టి పిల్లలకు చాలా మంచిదండి రెగ్యులర్గా ఇస్తూ ఉంటే బాగా ఉంటుంది వన్ ఇయర్లో పిల్లలకైతే ఒకసారి పడుతుందో లేదో చూసి యూజ్ చేయండి ఎందుకంటే పీనట్స్ ఇవన్నీ వాడుతున్నాం కదా ఒకసారి పిల్లలకు పడుతున్నాయో లేదో చూసి వాడండి నేను ఈ ప్రోటీన్ పౌడర్లో వాల్నట్స్ యూజ్ చేయలేదండి ఎందుకంటే అవి కొంచెం చేదుగా ఉంటాయి కదా అని వాల్నట్స్ బదులు నేను రాగులు యూజ్ చేశాను ఈ ప్రోటీన్ పౌడర్లో ఎటువంటి కెమికల్స్ మనం వాడలేదు ఈవెన్ షుగర్ కూడా యూజ్ చేయలేదు మనం పిల్లలకి ఇచ్చేటప్పుడు టూ స్పూన్స్ హనీ ఇస్తే సరిపోతుందండి ఈ ప్రోటీన్ పౌడర్ మిక్స్ చేసి మిల్క్లో చూస్తున్నారు కదండి ఇవన్నీ నేను వేయించి అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఇవన్నీ నేను మిక్సీకి కొట్టేస్తాను అండి ఇంకా ఫైన్ పౌడర్ లాగా చేసేస్తాను మన ప్రోటీన్ పౌడర్ రెడీ అయిపోయిందండి ఇంకా ఈ ప్రోటీన్ పౌడర్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి స్టోరేజ్ చేసుకోండి ఫ్రిడ్జ్లో పెడితే వన్ మంత్ వరకు బాగుంటుంది మీకు ఈ ప్రోటీన్ పౌడర్ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి చెప్పండి వాళ్ళకి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి